హే బిజీ పీపుల్, మనం ఎలాగూ ఫేమస్ ఫిగర్స్ అవ్వలేదు, అంటే సెలబ్రిటీస్ అవ్వలేకపోయాం. పోనీ మనలాంటి పోలికలు ఉన్న వాళ్ళైనా సెలబ్రిటీస్ అయితే మనకు కూడా ఫాలోయింగ్ పెరుగుతుంది కదా. అలా అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? పోనీ మీలాంటి వారిని ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా? మీలో హీరోయిన్ సౌందర్య అంటే ఎంతమందికి ఇష్టం? ఆల్మోస్ట్ మనందరికీ ఇష్టం మరి. ఎందుకంటే ఆవిడ తీసిన సినిమాలు, మనకి సినిమాలు అంటే ఆ రోజుల్లో ఉండే పిచ్చి అలాంటిది మరి. మీరు కనుక ఇన్స్టాగ్రామ్లో చిత్రాజీ 2 అనే ప్రొఫైల్ చూస్తే మనం మళ్ళీ సౌందర్యం చూడొచ్చు. జూనియర్ సౌందర్య ఈవిడ మలేషియాలో పుట్టారంట. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు తమిళియన్సే. సో ఈ జూనియర్ సౌందర్యని తెలుగు, తమిళ్, కన్నడ అన్నీ నేర్చుకుని ఈవిడ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటారు. ఈవిడ సౌందర్యలా ఉండడం ఆవిడ అదృష్టం అయితే, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సౌందర్యలా మేకప్ అవడం, సౌందర్య చేసిన సినిమాల్లో ఉన్నట్టుగా కాస్ట్యూమ్స్ అన్నీ సేకరించడం ఆవిడ గొప్పతనం అని చెప్పచ్చు. ఇంకా నాలాంటి పోలికలు ఉన్న వాళ్ళు ఎవరైనా సెలబ్రిటీస్ అయితే చాలా బాగుంటుందని ఎదురు చూస్తున్నాను. అల్లరి చేసుకునే రకం కాదండి, అదే ఉంటుంది. శభాష్ వన్స్ ఫర్ ప్లీజ్, ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలు ఆయనకి నేను ఎప్పుడో చెప్పాను, కాకపోతే ఆయనకు అర్థం కాలేదు. ఏది చెప్పు, మరి చెప్పు, చెప్పు చెప్పు. నేను ఇలా షోకులు చేసుకోలేదనేగా మీరు దీన్ని బట్టి పట్టారు. నిజం, నిప్పులా నా గుండెలు కాల్ చేసిన నిజం. మీ ఇద్దరు గురించి ముందే నాకు తెలుసు. మీరిద్దరు ఫోన్లో మాట్లాడుకోవడం నేను విన్నాను. నేను ఏడ్చి మిమ్మల్ని తిట్టి అల్లరి చేసుకునే రకం కాదండి.